నాకైతే నిద్ర వచ్చిందంటే నేను మంచి నిద్రపోతా. ఓ 10 11 అయితే అప్పుడు మంచి నిద్రపోతా. తర్వాత వీడియో తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత అప్పటి నుంచి అక్కడి నుంచి మొదలెడతాను. చూస్తున్నావు కదా అక్కడ లైటింగ్తో, హైవే పక్కన అక్కడ లైటింగ్తో ఒక ఏలియన్ వచ్చి పడితే ఒక ఫుల్ లైటింగ్ తెలవ ఉంటుందో సినిమాటిక్లో అలా ఉంది ఆ లైటింగ్తో. చీకటి ప్రపంచం మొత్తం చీకట్లో ఆ చెట్లు కనిపించే చెట్లు ఒకటే కనిపిస్తున్నా. ఇప్పుడైతే లైటింగ్ అయితే వచ్చింది మనకి. కానీ నైట్ టైం జర్నీ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. అది మీరు ఎవరైతే బాగా జర్నీస్ అయితే ఇష్టపడతారో బస్ మీద జర్నీస్ అయితే చాలా బాగుంటుంది. ఓ మనమైతే శ్రీకాకుళం వచ్చాం. నైట్ మొత్తం మంచిగా నిద్రపోయి అలా ఒక 2 అవర్స్ 3 అవర్స్ మంచి నిద్రపోయాను. తర్వాత కొల్లు తీసి చూసేసరికి శ్రీకాకుళం అయితే వచ్చాం. ఇది మన శ్రీకాకుళం. టైం చూస్తే టైము 3:45 అవుతుంది టైము. ఇదే మన శ్రీకాకుళం ఎంట్రన్స్. ఇది ఇదో మనమైతే శ్రీకాకుళంలోకి అడుగు పెట్టేస్తాం. ఇదే మన శ్రీకాకుళం. లోపలికి అలా వెళ్తూ ఉన్నాం కానీ బస్ అయితే బస్ స్టాండ్ లోపలికి వెళ్తాం. ఎందుకంటే ప్రైవేట్ బస్ కాబట్టి అడుగు లేదు ప్రైవేట్ బస్సుకి. చూస్తున్నాం కదా నైట్ టైం శ్రీకాకుళం వ్యూ. టైం 4 అవుతుంది. ఇదో మన శ్రీకాకుళంలోకి ఎంటర్ అయినప్పుడు ఒక నది వస్తుంది. ఆ నది తిని చూస్తున్నా కదా నది. మనం ఇప్పుడు నది పై నుంచి చుక్ 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 అనుకు వెళ్తూ ఉన్నాం. మీకు నీరు కనిపిస్తుంది లేదు? నాకు కనిపించట్లేదు. నాకైతే కనిపిస్తుంది నీరు. ఎందుకంటే ఎక్కే మీద కంటే మన కళ్ళు చాలా పవర్ఫుల్ కాబట్టి. చూస్తున్నా కదా మనమైతే వెళ్తూ ఉన్నాం. వీటి చేతి వెళ్ళిపోయింది, నది వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు లోపలికి అయితే శ్రీకాకుళం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడైతే వర్షం పడింది, ఫుల్ తడి ఉంది మొత్తం. చూస్తున్నాం కదా మనమైతే బస్ స్టాండ్ దగ్గరికి అయితే వస్తున్నాం. నైట్ టైం శ్రీకాకుళం ఎలా ఉంటుందో మీరే చూడండి. చాలా బాగుంటుంది నైట్ టైం. మనమైతే ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళబోతున్నాం. బస్ స్టాండ్ ఇక్కడి నుంచి ఒక 500 మీటర్లు అనుకుంటా. మీకు క్లియర్గా చెప్తున్నాను బస్ స్టాండ్ ఇక నైట్ టైం కదా. బస్ స్టాండ్ లోపలికి వెళ్తుంది కాబట్టి బండి తిన్నగా వెళ్ళిపోతుంది. మనమే చూసుకోవాలి. ఇది కాదు దగ్గరికి వస్తాం బస్ స్టాండ్ దగ్గరికి. ఇదిగో మనం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాం. ఆ లెఫ్ట్ సైడ్ అయితే బస్ స్టాండ్ ఉంది. స్పీడ్ బ్రేకర్ టక్ 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 అంటుంది స్పీడ్ బ్రేకర్లో. లెఫ్ట్ సైడ్ అయితే బస్ స్టాండ్ ఉంది. మన లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్ ఉంది. మనమైతే ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ మూవ్ అయిపోవడమే. ఇంకా మనకి ఎక్కడ ఇంకా స్టాప్లో ఉండవు. ఇంకా డైరెక్ట్ నర్సంపేట ఉంది. తర్వాత పలాస టెక్కన్ లోపలికి వెళ్తలేదు తెలియదు. ఇంకా ఎవరు లేకపోతే టెక్కన్ లోపలికి వెళ్దాం బండి. ఓ ఆర్టీసీ బస్సులు అప్పుడు మొదలెట్టాయి. కానీ నైట్ టైం మాత్రం చెన్నై మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో స్లీపర్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సిట్టింగ్ కూడా బాగుంటుంది అనుకోండి. కానీ నిద్రపోవడం కావదు. మనం పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయాలి ఈరోజు. పెట్రోల్ బొంగు దగ్గర ఆపాడు ఫుల్ చేయడానికి. లోపల చూసాక బ్లూ కలర్తో ఫ్రీగా ఉంటుంది లోపల. నేనైతే బ్యాక్ సీట్కి వచ్చాను. ఎందుకంటే బ్యాక్ సీట్ ఇంకా బాగుంటుంది. నిద్రపోతూ తీయచ్చు వీడియో. ఇది చూసారుగా మనం ఇప్పుడు హైవే ఎక్కబోతున్నాం. శ్రీకాకుళం హైవే ఎక్కబోతున్నాం.
అంత వెళ్తే అయితే ఇంకా రాలేదు, ఇంకా చీకటిగా ఉంది. ఆవులు మొత్తం నైట్ మార్నింగ్ టైము. కానీ మీరు లైవ్లో చూసారంటే సూపర్గా ఉంటుంది వ్యూ, చూడడానికి సూపర్గా ఉంది అంటారు మీరే. మనం ఇప్పుడు హైవే ఎక్కబోతున్నాం, చూస్తున్నాం కదా ఆవులు. లైటింగ్ అయితే పర్లేదు, లైటింగ్ సన్లైట్ అయితే మెల్లిమెల్లికి వస్తుంది, వెళ్తూ వస్తుంది. ఇంకా మళ్ళీ మనం హైవేలో కలుద్దాం. ఓకే, హైవే ఎక్కిన తర్వాత, హైవే ఎక్కిన తర్వాత హైవే ఆల్రెడీ ఎక్కేసాం, అదో హైవే కూడా వచ్చింది మనకి. ఇప్పుడు మనం హైవేకి చాలా స్మూత్గా ఫాస్ట్గా వెళ్ళిపోతాం, ఇంకెక్కడ ఆగే ప్రసక్తి లేదు. కావాలంటే మళ్ళీ ఇక్కడ కొంచెంసేపు నిద్రపోతామంటే నిద్రపోతాం. మనకైతే పలాసకి వెళ్ళరికి 7-8 అవుద్ది, కావాలంటే ప్రశాంతంగా నిద్రపోతాం. చూస్తున్నావు కదా మార్నింగ్ టైం, ఇదో అది పోయింది. చూస్తున్నా కదా నర్సంపేట అయితే వచ్చేసాం మనం, మళ్ళీ నిద్ర వచ్చినా నిద్రపోయాను. నర్సంపేట అయితే వచ్చింది. ఈ వీడియో యాక్చువల్లీ 1 అవర్ వచ్చింది. ఆ 1 అవర్ని నేను కట్ చేస్తూ 26 నిమిషాలు తెచ్చాను. మరి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ముందు ఇంకా మంచి వీడియోలు చాలా వస్తూ ఉంటాయి. ఇదో చూస్తున్నారు కదా మన నర్సంపేటలో ఉన్నాం. నర్సంపేట నుంచి మళ్ళీ కూడా హైవే ఎక్కేద్దాం. చూస్తున్నాక నర్సంపేట మార్నింగ్ 5 అవుతుంది. మార్నింగ్ 5 అవుతుంది చూడండి. ఇంకెవరు షాప్ కూడా తీయలేదు, ఎందుకంటే 5 అయితే ఎవరు తెస్తా చెప్పండి షాప్. మినిమం 6 అవ్వాలి. అదో మళ్ళీ అయితే మనం హైవే ఎక్కేస్తున్నాం. హైవే ఎక్కేసి ఇంకా డైరెక్ట్ టెక్కల లేదు అనుకుంటా, డైరెక్ట్ పలాసా. ఇంకా ఒకే ఫాస్ట్లో పలాస వెళ్తా. ఇంకా ముందు ఇంకా మీకు చాలా వ్యూ చూపిస్తా, ఎందుకంటే సన్లైట్ వచ్చే టైంకి మనం బస్సులో ఉంటాం కాబట్టి మీకు కొండల మధ్య నుండి సన్ను, ఆ చెట్ల మధ్య నుంచి సన్ లైటింగు, అండ్ ఇంకా మీకు చూడడానికి చాలా బాగుంటుంది ఆ లైటింగ్తో. నేను లైవ్లో చూసాను, లైవ్లో చూస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఫోన్లో చూస్తే మీకు అంత ఎక్స్పీరియన్స్ రాకపోవచ్చు, కానీ లైవ్లో చూసారంటే మీకు బోల్డెడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు చాలా బాగుంది అంటారు. మరి మీరు చూపిస్తాను అక్కడ ముందే నర్సంపేట దగ్గరపోతే అప్పుడు మీకు లైవ్లో చూపిస్తా ఇక్కడి నుంచి పలాస వరకు మొత్తం ఆ కొండల మధ్య నుండి వచ్చిన సన్లైటు. సో చూస్తున్నా కదా ఆ సన్లైట్ ఎలాగొస్తుంది ఆ చెట్ల మధ్య నుండి, ఆ చెట్ల మధ్య నుంచి వస్తున్న సన్లైట్తో ఆ ఆకాశం మొత్తము చాలా లైవ్లో చూసానంటే వాహ్ సూపర్గా ఉందంట. అక్కడ ఉండిపోతామంటారు మీరు నైట్, ఉండిపోవడం ఫిక్స్ అయిపోతారు అప్పుడే మీరు కదా. చూస్తున్నారు కదా మనమైతే హైవే అన్నాం. హైవేలో అందరూ చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నారు, ఎవరి పనులు వెళ్తాయి అంత అంతే తేడా. మనమైతే ఇంకా సూపర్ ఫాస్ట్లో వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా మీరు ఆ చెట్ల మధ్య నుంచి వచ్చే లైటింగ్, ఆ లైటింగ్ చూసా, చెట్ల మధ్య నుంచి వచ్చే లైటింగ్ ఆ వ్యూ మీకు సరిగ్గా కనిపిస్తుంది నాకు అర్థం కాదు. నాకు కొత్త చూసి సూపర్గా ఉంది. మనమైతే ఇంకా బస్సులో మంచిగా కూర్చొని ఆ లైటింగ్ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. అక్కడ మీరు చూడాల్సింది లైవ్లో బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్, చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంది. ఇదో చూసారు కదా కొండ మధ్య నుండి లైటింగ్, చెప్పాను కదా కొండ మధ్య నుంచి లైటింగ్ వచ్చినట్టు సూపర్గా ఉంటుంది వ్యూ. ఒక సినిమాటిక్ లాగా చాలా బాగుంటుంది వ్యూ అనేది. ఎర్లీ మార్నింగ్ ఇంకా సూపర్గా ఉంటుంది అయ్యా. మనమైతే ఫాస్ట్ పలాసకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. చూస్తున్నా కదా ఆ కొండలు, ఇలా ప్లేస్లో ఒక పెద్ద ఇల్లు కట్టుకొని ఎక్కడ ఉండిపోవాలనిపిస్తుంది అందరికీ. మనమైతే కొంచెం ఫాస్ట్గా పలాస అయితే వచ్చిద్దాం, డైరెక్ట్ పలాస. ఇది మనం పలాస అయితే పలాస దగ్గరికి అయితే వచ్చాము. గ్యాస్ బండి పక్క నుంచి వెళ్తుంది,
మనం పలాస్ దగ్గరికి అయితే వస్తాము. ఇంకా ఎంతో దూరం లేదు, దగ్గరలో ఉంది. సో మీరే చూస్తున్నారు కదా పలాస ఇక్కడ నుంచి వ్యూ, ఆ పైన ఆకాశం, కింద కొండలు, ఆ మూల కింద చెట్లు, చాలా బాగుంటుంది. మీరు నైట్ టైం చూసి మార్నింగ్ టైం చూడండి, మార్నింగ్ టైం చాలా బాగుంది కదా. మీరు ఏమైనా ఎడిటింగ్ అనుకుంటారు, ఇది ఎడిటింగ్ చేసినట్టు ఉంది, అంత బాగుంటుంది. ఇంకా మనం శ్రీకాకుళం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం, అదే పలాస దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ మీకు ఒక నది కూడా చూపిస్తాను, ఆగండి. ఒక చిన్న నది ఇది, ఆ పక్క నుంచి ట్రైన్లు వెళ్తే చూస్తున్నా కదా ఆ కొండలు, ఆ పొలాలు. ఇలాంటి క్లైమేట్ మీరు ఇంకా ఎక్కడ మిస్ అవ్వరు. సిటీలో అయితే ఇలాంటి ఇప్పుడు చూడకూడదు మీరు సిటీలో. మీరు విలేజ్ దగ్గరికి వచ్చారంటే సూపర్ ఉంటాయి మార్నింగ్ టైము. చూస్తున్నా కదా మార్నింగ్ టైము మొత్తం పచ్చదనంతో, పైన ఆకాశం లైటింగ్తో బాగా సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఇక్కడ మంచిగా నిద్రపోతూ మీకోసం వీడియో తీస్తూ ఉన్నాను. నిద్రపోతూ అంటే అలా షేర్ పడుతూ. కానీ వ్యూ చాలా బాగుంటుంది, మధ్య నర్సరీలు వస్తున్నాయి. ఇదో పలాస దగ్గర, పలాస ఎక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు. ఇదో చూస్తున్నావు కదా అటువైపు ప్రేమంతల్లోకి వెళ్ళొచ్చాడు. మరి ఏమంటారు, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏంటి మరి సంగతి, లాస్ట్కి అయితే మనమైతే పలాస దగ్గరికి వెళ్తున్నాం. 13 గంటలు 14 గంటలు అయింది. ఇంకా బండి ఇంకా లేట్లోనే ఉంది, 1.5 గంటలు లేట్లో ఉన్నట్టుంది బండి. పర్లేదు, నైట్ టైం కొంచెం ఫాస్ట్గా వచ్చాం కాబట్టి. అది స్టార్టింగ్లో అయితే మొత్తం ఫుల్ విజయవాడ నుంచి అయితే వచ్చేటప్పుడు అయితే మొత్తం ఫుల్ ట్రాఫిక్తో, ఎక్కడ చూసినా మొత్తం ట్రాఫిక్. విజయవాడ నుంచి బయటికి రావడానికి 2 అవర్స్ పట్టింది. ఆ వీడియో మీకు పెడతాం అనుకున్నా, కానీ ఆ వీడియో తీయలేకపోయాను. తనంగా తీయాల్సి వచ్చింది కాబట్టి ఆ వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. చూసారు కదా రైల్వే స్టేషన్, పలాస దగ్గర ఉన్న రైల్వే స్టేషన్, అది గేటు. మీరు ఆ పక్క చూసారు ఇంకా రైట్ సైడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది, పలాస రైల్వే స్టేషన్. ఇటు నుంచి విజయవాడ దుక్కు, వైజాగ్ శ్రీకాకుళం అటు. మీరు అటు చూసారంటే భువనేశ్వర్, పలాస రైల్వే స్టేషన్ ఉంటుంది అటు. మనమైతే పలాస దగ్గరికి అయితే వచ్చేసాం. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఎందుకంటే నా బ్యాగ్ మొత్తం చదువుకోవాలి, ఎందుకంటే పవర్ బ్యాంకులు మొత్తం బయటికి తీస్తున్నా, మొత్తం రెడీ చేయాలి. ఓకే బాయ్.